हाय फ्रेंड्स, वेलकम टू माय प्रॉपर्टीज। मियापुर लो बीके एन्क्लेव अने हुडा कॉलनी लो ईस्ट फेस लो प्लाट ओकटि वच्चिंदंडी। ईरोजु दानिनि चूपिस्तुन्नामु। इदि मियापुर नुंचि बाचपल्लि वेल्ले रोड। इदि ई रोड का अनुकोनि उंटुंदंडी कॉलनी अनेदि। मनकि 280 स्क्वेर यार्ड्स लो ईस्ट फेस प्लाट उंदंडी अंड 268 स्क्वेर यार्ड्स लो साउथ फेस प्लाट उंदी। टू प्लाट्स उन्नायि, ईरोजु दानिनि चूपिस्तुन्नामंडी। इदि बीके एन्क्लेव अंडी। मनकि मियापुर एक्सरोस నుంచి ఎగ్జాక్ట్ గా 2 కిలోమీటర్స్ ఉంటుందండి। డిమార్ట్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుందండి। దీని తర్వాత మమత మెడికల్ కాలేజ్ ఉందండి। మమత మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది, అక్కడికి 1.5 కిలోమీటర్ ఉంటుందండి। అండ్ ఈ లొకేషన్ నుంచి ఎస్ఎల్జి హాస్పిటల్ కి 2 కిలోమీటర్స్ ఉంటుందండి। చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ ఇది మొత్తం కూడా 40 ఫీట్ 50 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి। దీంట్లో టెంపుల్ ఉంది అండ్ 2 పార్క్స్ ఉన్నాయండి। చాలా మంచి కాలనీ అండి, ఫుల్ డెవలప్డ్ కాలనీ ఇది। 24/7 మంజీరా వాటర్ వస్తుంది। అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ కంప్లీట్ అయిపోయాయండి। ఈస్ట్ ఫేస్ అనేది 40 ఫీట్ రోడ్ కానుకొని ఉంటుందండి అండ్ సౌత్ ఫేస్ ప్లాట్ అనేది 50 ఫీట్ రోడ్ కానుకొని ఉందండి। టూ ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో। ఫస్ట్ మీకు ఈస్ట్ ఫేస్ ప్లాట్ చూపిస్తాను, దాని తర్వాత సౌత్ ఫేస్ ప్లాట్ చూద్దామండి। ఇది టెంపుల్ ఏరియా అండి, ఆల్మోస్ట్ హాఫ్ ఎకర్ లో టెంపుల్ ఉంటుంది। ఈ కాలనీ వాళ్ళు టెంపుల్ డెవలప్ చేశారండి అండ్ దీని తర్వాత 2 పార్క్స్ ఉన్నాయి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుందండి। కమ్యూనిటీ చాలా బాగుంటుందండి, చాలా గ్రీనరీ ఉంటుంది। ఈ సరౌండింగ్స్లో బెస్ట్ లొకాలిటీ ఇది అండ్ మీకు దీంట్లో లోన్ కూడా వస్తుందండి। 60% వరకు లోన్ తీసుకోవచ్చు, మార్కెట్ వాల్యూ పైన 60% వరకు లోన్ తీసుకోవచ్చు అండి। మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి అండ్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ వచ్చేసరికి మీకు పార్క్ పక్కనే ఉంటుందండి। ఈస్ట్ ఫేస్కి బ్యాక్ సైడ్ పార్క్ వస్తుందండి, 40 ఫీట్ రోడ్, ముందు 40 ఫీట్ రోడ్ ఉంది, బ్యాక్ సైడ్ పార్క్ ఉంది। ఫుల్ వెంటిలేషన్ అండి, కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత కూడా ఆల్రెడీ 2 సైడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి। ప్లాట్కి రెండు వైపులా కన్స్ట్రక్షన్ అయి ఉన్న హౌసెస్ ఇది। పార్క్ ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది పార్క్ అండి, దీనికి అనుకునే ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు, ప్లాట్ చూపిస్తాను। ఫస్ట్ ఒకసారి పార్క్ చూడండి, ఇది జిహెచ్ఎంసి పార్క్ అండి। ఇది కాలనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అంటే దీని పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్లాట్ అండి। మీకు బయటికి వెళ్ళాక నేను చూపిస్తాను ప్లాట్ కూడా। మొత్తం దీంట్లో 250 ప్లాట్స్ ఉన్నాయండి, అన్నీ కూడా 200 స్క్వేర్ యార్డ్స్ అబౌ ఉంటాయి। దీంట్లో ఒక 2 అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి, 4 ప్లాట్స్ తీసుకొని। కాలనీ చాలా బాగుంటుందండి, మొత్తం గ్రీనరీ ఉంటుంది, బాగా డెవలప్ చేస్తున్నారు, అది బాగా మెయింటైన్ చేస్తున్నారండి। అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, మంజీరా వాటర్ కనెక్షన్ అన్నీ ఉన్నాయండి దీంట్లో। మీకు లోన్ కూడా 60% వరకు లోన్ వస్తుంది। ఇది 40 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే కనుక మళ్ళీ మీకు ఇంకొక మెయిన్ రోడ్ వస్తుందండి, ఇంకొక వే ఉంటుంది। దీనికి 2 ఎంట్రన్స్ ఉన్నాయండి, ఫస్ట్ వచ్చింది ఒక ఎంట్రన్స్, తర్వాత ఈ బిల్డింగ్ తర్వాత నుంచి రైట్ సైడ్లో ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందండి, అది ఇంకా అది ఇంకా దగ్గర అవుతుంది అది। ఈ రైట్ సైడ్లో ఉన్న 2 హౌసెస్ మధ్యలో ప్లాట్ అండి, ఈ హౌస్ పక్కనే ప్లాట్ ఉంటుంది, ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండి। మనకి మియాపూర్ నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి, అంటే మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుందండి। మియాపూర్ కిందకి వస్తుంది, ఇది బీకే ఎన్క్లేవ్ అండి, ఇది ఈ లేఅవుట్ పేరు। ఇది హుడా లేఅవుట్ అండి, హుడా ప్రకారం అన్నీ కూడా డెవలప్ చేశారు। ఇది 280 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండి, దీని వెనుకున్నదే పార్క్ అండి, జస్ట్ ఆనుకునే ఉంటుంది। మీకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి అండ్ గ్రీనరీ ఎప్పుడూ ఉంటుంది, చాలా మంచి ప్లాట్ అండి ఏరియాలో। నేను మీకు ప్రైస్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇది కనిపించేది పార్క్ అండి। మీకు డైమెన్షన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను। దీని తర్వాత సౌత్ ఫేస్ కూడా చూపిస్తానండి, ఒకసారి సౌత్ ఫేస్ కూడా చూడండి, అది 55 ఫీట్ రోడ్కి ఆనుకుని ఉంటుందండి, దాని పక్కన ముందు బ్యాక్ సైడ్ అన్నీ కూడా హౌసెస్ ఉన్నాయండి సౌత్ ఫేస్ కూడా। అది మెయిన్ రోడ్ నుంచి ఒకటే రోడ్ ఉంటుంది, 55 ఫీట్ రోడ్ కానుకునే ఉంటుంది అది, మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక 200 మీటర్స్ లోపల ఉంటుంది అంతేనండి।
మొత్తం కూడా 250 ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో. నేను మళ్ళీ మీకు డీటెయిల్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.